రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపేందుకు సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్ మరియు తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని, ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా సీఎం జగన్ అండగా ఉంటారని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తెలిపారు. తుని నియోజకవర్గం తొండంగి మండలం కొత్తపాకల గ్రామంలో దివీస్ రసాయన పరిశ్రమ నుండి 0% పొల్యూషన్, 0% డిశ్చార్జ్ ఉంటేనే అది కొనసాగుతుందని, లేని పక్షంలో ఆ పరిశ్రమను రానివ్వమని, ప్రజల ఆరోగ్యమే తమకు ముఖ్యమన్నారు. అదేవిధంగా ఈ పరిశ్రమ వివాదంలో సుమారు 2 కోట్ల ఆస్తి నష్టం జరిగినందుకే ఫ్యాక్టరీ యాజమాన్యం కేసులు పెట్టిందని, యాజమాన్యంతో మాట్లాడి కేసు ఉపసంహరించుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. విడుదల చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. అరెస్ట్ అయిన 36 మంది ఆ రోజు కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగి ఆ కంపెనీకి సంబంధించి 2-3 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. దాని మీద పోలీసులు కేసు తీసుకోవడం జరిగింది. అది యాక్చువల్ గా వాళ్ళ రిమైండ్ లో ఉన్నారు, కోర్టు పరిధిలో ఉంది. నేను ఆల్రెడీ వాళ్ళ బెయిల్ కోసం నేను కార్యాచరణలో ఉన్నాను. నేను ఆయన ఇంకా మాటల్లో ఉన్నారు, నేను చేతల్లో ఉన్నాను. ఆ 36 మందిని కూడా ఏదో రకంగా తొందరలోనే బయటకు తీసుకొస్తాం. తీసుకొచ్చిన తర్వాత కంపెనీ వాడిని డిమాండ్ చేసి కేసు విత్డ్రా చేసుకోమని చెప్తాం. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి. ఇప్పుడు కంపెనీ వాడు విత్డ్రా చేసుకున్నా సరే కోర్టు త్రూ ద ప్రొసీజర్ బయటకు రావాల్సిన పరిస్థితి. అదే డివీస్ గురించి మేము పోరాటం చేసినప్పుడు ఆ రోజు ఏమైపోయారు పవన్ కళ్యాణ్ గారు, మీరు పడుకున్నారని చెప్పేసి నేను అడుగుతున్నాను. మా నాయకుడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద విపరీతమైన ప్రేమ, అదేవిధంగా పర్యావరణం మీద ఆయనకు ఉన్నంత బాధ్యత ఎవరికీ ఉండదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పర్యావరణం మీద ఉన్నంత బాధ్యత ఎవరికీ ఉండదు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ప్రజలకు నష్టం కలిగించేది ఏదన్నా ఉంటే మా నాయకుడు తప్పకుండా దాన్ని ముందుకు సాగనేరు. ఎందుకంటే కంపెనీ వారికి కొన్ని షరతులు విధించి జీరో డిశ్చార్జ్ ఉంటేనే, అలాగే ఎయిర్ డిశ్చార్జ్ కూడా ఎయిర్ పొల్యూషన్ కూడా జీరో ఉంటేనే అనుమతిస్తాను అని చెప్పేసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అది కానీ ఆ కంపెనీ వాడు చేయగలిగితే కంపెనీ ముందుకు వెళ్తుంది, లేదంటే కంపల్సరీ కంపెనీ ఆగిపోద్ది. ప్రజలకు ఇబ్బంది పెట్టేలాగా, లేకపోతే అక్కడ స్థానిక రైతులకు ఇబ్బంది పెట్టేలాగా ఆయన మాట్లాడతాడు. మళ్ళీ వెళ్ళిపోతుండేటప్పుడు మళ్ళీ ఆయన మాట్లాడుతారంటే మీరు ఓట్లన్నీ వైసీపీకి వేసి నన్ను అడుగుతారు ఏంటి అబ్బా అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. అంటే ఏంటి డబుల్ స్టాండర్డ్ అని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను. ఆయన ప్రతి విషయంలోని డబుల్ స్టాండర్డ్ తీసుకోవడం, తిరిగి ఎదుటి వారిని తప్పు పట్టడం చూస్తుంటే నాకు చాలా చిత్రంగా అనిపిస్తుంది. ఆయన మాట్లాడతారు మా నాయకుడి గురించి, ఏదో ముద్దు పెట్టుకుంటూ యాత్ర చేస్తారని చెప్పేసి. అవును, ప్రజల కష్టాల్లో మింగిలి ప్రజల కష్టాల్లో ఉన్న ప్రజల్ని పరామర్శిస్తూ చిన్నపిల్లలు ముద్దులు కనపడితే ఆయన ముద్దులు పెట్టుకున్నారు. అంతేగాని మీలాంటి ముద్దులు మా నాయకుడు ఎప్పుడు పెట్టలేదు. పవన్ కళ్యాణ్ గారు మీరు పెట్టిన లాంటి ముద్దులు ఎప్పుడు మా నాయకుడు పెట్టడో పెట్టలేదు కూడాని. అదేవిధంగా మళ్ళీ కొన్ని విషయాలు ప్రస్తావిస్తూ ఆయన డివీస్ కంపెనీ గురించి మాట్లాడుతూ